ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నిన్న మొన్నటిదాకా సానుభూతి పవనాలు ఈటల రాజేందర్ కు కలిసి వస్తాయని ఆయన సైతం భావించారు. హుజూరాబాద్ ప్రజలు గతంలో మాదిరిగానే తనను మళ్లీ ఆదరిస్తారని ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటలకు అండగా బీజేపీ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. తొలినాళ్లలో ఈటల రాజేందర్ గాలే వీచింది. ఎక్కడ చూసినా ప్రజలు ఈటల రాజేందరే గెలుస్తారని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నిక ఆలస్యమవుతున్న కొద్దీ ప్రజల్లో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బహిరంగంగా ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పిన ఓటర్లు సైతం ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. దీంతో ఆయన గెలుపు ఇక్కడ అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈటల వెంట నడిచిన ముఖ్య నేతలంతా గులాబీ గూటికి చేరుతున్నారు. క్రమంగా ఆయన శిబిరం బలహీనమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత సానుభూతి పవనాలు కలిసి వచ్చి ఈటల రాజేందర్ గట్టెక్కుతారని ఆయన అనుచరులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కరీంనగర్ జిల్లా నుంచే చేస్తూ వస్తున్నారు. ఈ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఇక్కడ ఈటల రాజేందర్ ఎంత బలంగా ఉన్నప్పటికీ కేసీఆర్ వ్యూహాల ముందు చిత్తు కావాల్సిందేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రంగంలోకి దిగి పని చేసుకుంటూ వెళుతున్నారు. ఈటల రాజేందర్ వెంట వెళ్లిన స్థానిక టీఆర్ఎస్ నేతలను తిరిగి సొంత గూటికి రప్పిస్తున్నారు. ఈ విషయంలో వారు విజయం సాధించినట్లే కనిపిస్తోంది. అలాగే బీజేపీలోని కీలక నేతలను సైతం ఆకర్షిస్తూ ఇటీవల గులాబీ కండువాలు కప్పుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ శిబిరాన్ని కూడా ఖాళీ చేసే పనిలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ కొంత అప్పర్ హ్యాండ్ సాధించిందనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలనే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటర్లు మునుపటిలా బహిరంగంగా ఏ పార్టీకి మద్దతిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. హుజూరాబాద్ లో ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది తేలాలంటే మాత్రం నవంబర్ 2వ తేదీ వరకు ఆగాల్సిందే.